పౌరులకు మరియు మంచిర్యాల జిల్లా పౌరులందరికి గౌరవ ప్రజాప్రతినిధులకు అధికారులకు స్వచ్ఛత సంస్థలకు ఈ ప్రాంతం ఉన్నటువంటి నివాసులందరికీ నమస్కారం। ఈ వరద తెచ్చిన ఈ ముక్కు వల్ల వానంటే భయం అవుతుంది। ఒకప్పుడు వానంటే బా వాన ఎప్పుడు వస్తా బాగుండు వానదేవుడా రావాలనుండే కానీ ఆ వానదేవుడి వల్ల శపించిండు అలా గోదారమ్మ ఉగ్ర రూపం ధరించి చినుకులు వరదలై వరదలు వాగులై వాగులు నదులై ప్రవహించి మంచాలంతా ఒక జల దిగ్బంధం అయిపోయింది మొత్తం। అంటే కనివిని ఎరగని రీతిలో దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇవాళ పునరావృతమైంది। 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వర్షం విభత్సం ఇవాళ జరిగింది। ప్రకృతి యొక్క ఉక్రోషం గోదారమ్మకు ఉన్నటువంటి ఆ కోపమా మన మీద ఉన్నట్టు మనం కాపాడే ఆ తల్లి గోదారి తల్లి మరి ఎందుకు ఇంత కోపం వచ్చిందో తెలియదు కానీ ఇదంతా మానవుని చేసే తప్పులే। లోతట్టు ప్రాంతాల్లో నివాసత ఉండటం రకరకాల నిర్మాణాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో మంచిర్యాల జిల్లా మనం గమనించినట్లయితే భౌగోళికంగా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది। ఖాళీ స్థలం అనేది లేకుండా పొలాలు లేవు అడవులు లేవు నీరు ఇంకటానికి జాగలేదు కాబట్టి తప్పు మనది కాదు తప్పు ప్రకృతి నీరుదా మనుషులదా మనం గమనించినట్లయితే నీరు ఖాళీ స్థలం కావాలి నీరు పల్లె మెరుగును అంటాం నీరు ఎక్కడ పోవాలి అక్కడికే పోతుంది మనం నీరు కాడికి వెళ్ళి వాళ్ళ నీరు ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళ మనం ఉన్నాం అంటే బీద వాళ్ళు చాలా మంది పాపం వాళ్ళకి స్థలం లేక వాళ్ళకి ఆశ్రయం లేక ఏదో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఎన్టీఆర్ నగర్ అంటేనే చాలా పేదరికంతో మగ్గేటువంటి ప్రజలు ఉండేటువంటి ప్రదేశం। ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఒక చిన్న సహాయం మాత్రమే చేస్తున్నాము పెద్ద సహాయం చేయకుండా కొద్ది ఆలోచింపజేయాలి ప్రజల్ని అనే ఉద్దేశం మీద మా వంతుగా మా తోచినటువంటి కొంత వస్తు రూపంలో కావచ్చు దుష్ట రూపంలో కావచ్చు వాళ్ళకు వచ్చిన సమాచార రూపంలో కావచ్చు వాళ్ళ ప్రభుత్వ పథకం ఏ విధంగా అందాలని ఒక సహకారం కావచ్చు మిత్రుడు సోదరుడు రామ్ ప్రకాష్ గారు అలాగే అరుణ గారు మరియు రహీం గారు చేస్తున్నారు నేను వాళ్ళకు ఒక అడ్వైజర్గా నేను ఉన్నాను। మరి మనమంతగా మనం ప్రతి మానవులం అందరం మనం మట్టిలో కలవాల్సిందే అందరం ఈ నీళ్ళలో పోవాల్సిందే ఈ పంచభూతాలు కలిసిపోవాల్సిందే ఏ మతమైనా ఏ కులమైనా ఏ రంగైనా ఏ డబ్బైనా ఏ బీదోడైనా ఉన్నాడైనా అందరం ప్రకృతిలో కలిసిపోవాల్సిందే। ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరూ తప్పు చేయట్లేదు అందరూ గొప్ప వాళ్ళమే ఏ ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు ఏ నాయకుని నిందించాల్సిన అవసరం లేదు ఏ స్వచ్ఛత నిందించాల్సిన కానీ మానవ మాత్రగా ఈ ప్రభుత్వాలకు ప్రభుత్వం చేసి ఎంత చేయగలుగుతుంది స్వచ్ఛత సమస్యలు ఎంత చేయగలుగుతాయి ప్రజానాయకులు ఎంతగానో చేయగలుగుతారు వాళ్ళకు అతీతంగా ప్రజలందరూ కూడా ఒకసారి స్పందించాలి। ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన మంచిర్యాలలో అనేక మతాల్లో హిందువుల్లో కానీ ముస్లింలో కానీ క్రైస్తవుల్లో కానీ బౌద్ధుల్లో కానీ భగవంతుడు ఆర్థిక సుమతి పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మానవత ముఖ్యం స్పందించి మానవత్వాన్ని చాటి ఈ కాలనీకి అవకాశం ఉన్న ప్రతిసారి వచ్చేసేసి ఇక్కడ పెద్దలతో మాట్లాడి ఇక్కడ చాలామంది ఇల్లు లేదు గూడు లేదు ఇక్కడ బడి లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్షులు ఆ జంతువులు ఆ మూగజీవులు అనేక జీవులు చనిపోయాయి అనేక వ్యాధులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇదే సమస్య ఇలాగే కొనసాగుతూ అనేక వ్యాధులు కూడా వస్తాయి వీళ్ళంతా మామూలు జీవన విధానానికి రావాలంటే కాబట్టి ఇక్కడ ఎవరిని మనం క్వశ్చన్ చేయడం లేదు మానవ ప్రయత్నంగా మాత్రమే కాకుండా ఎవరికి ఏ చేతులు అధికారం ఉన్నా అవకాశం ఉన్నా వాళ్ళు దయచేసి అన్ని విధాలుగా సహకరించేసి ఈ ఎన్టీఆర్ నగర్తో పాటు ఈ వరద గుంపులో గురైన వాళ్ళందరినీ మనతో అయినగా సహకారం అందించవలసిందిగా వెలుగు ఫౌండేషన్ తరఫున మీ అందరికీ గుండెటి యోగేశ్వర నమస్కారం। గవర్నమెంట్ అంటే వీళ్ళు సి క్లాస్ టైప్లో వాళ్ళు ఏంటంటే బాగా అంటే వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఉన్నట్టున్నారు వాళ్ళ అటు సైడ్తో ఇల్లు కట్టుకున్నారు మంచి అరే చూపి చూడు అటు చూడు
ఉప్పులు కొట్టాలి.